సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేశాడు. మహర్షి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మీద వసూళ్లు చేసుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే 42 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా రచ్చరచ్చ చేస్తోంది. ఒక్క క్లాస్ మూవీతో ఇలాంటి రికార్డులను క్రియేట్ చేయడం, అల్టిమేట్ లెవెల్లో కలెక్షన్లు రాబట్టడం అనేది మహేష్ బాబు ఒక్కడికే సాధ్యం. ఆయన గత 5 సినిమాల నుంచి సందేశాత్మక సినిమాలే చేస్తున్నారు. ఒక్కో సినిమాకు ఒక్కో సందేశం ఇస్తూ తన ఇమేజ్ను అమాంతం పెంచుకుంటున్నాడు. భరత్ అనే నేను సినిమాలో రాజకీయ కోణం తీసుకున్నాడు మహేష్ బాబు. ఇక శ్రీమంతుడు సినిమా ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్తో తెరకెక్కింది. ఇక మహర్షి సినిమాలో రైతు సమస్యలను తీసుకొని అన్నదాతకు ఇప్పుడు సమాజంలో దొరుకుతున్న గౌరవం ఎలా ఉంది, అన్నదాతను ఎలా గౌరవించాలి అనే పాయింట్తో సినిమాను తెరకెక్కించారు. ఇటువంటి మంచి మంచి కాన్సెప్ట్లతో తెరకెక్కిన సినిమాలతోనే అల్టిమేట్ కలెక్షన్లు రాబట్టి మంచి మంచి రికార్డులను క్రియేట్ చేయడం మహేష్ బాబు ఒక్కడికే సాధ్యమైంది. ఇంకా ఈ మహర్షి సినిమా 42వ రోజు కలెక్షన్ల పరంగా చూసుకుంటే వర్కింగ్ డే కావడంతో మహర్షి సినిమా కలెక్షన్లు అక్కడక్కడ తగ్గాయనే చెప్పాలి. 42వ రోజుకు గాను ఈ మహర్షి సినిమా 15 లక్షల నుంచి 20 లక్షల దాకా రాబట్టింది. టోటల్గా 42 రోజులకు గాను కలెక్షన్ల పరంగా ఏ ఏరియాల్లో ఎంత సాధించిందో చూద్దాం. ఐజాంలో 34.62 కోట్లు, సీడెడ్లో 16 కోట్లు, ఉత్తరాంధ్రలో 18 కోట్లు, కృష్ణా 8 కోట్లు, గుంటూరు 8 కోట్లు, ఇంకా నెల్లూరులో 5.62 కోట్ల దాకా షేర్ని రాబట్టిన మహర్షి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 42 రోజులకు గాను 89 కోట్ల దాకా షేర్ని సాధించింది. ఇక వరల్డ్ వైడ్గా మొత్తం 42 రోజుల కలెక్షన్లు కలుపుకొని 107 కోట్ల దాకా షేర్ని రాబట్టింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.